కార్తికేయ సినిమా వాస్తవంగా అన్ఎక్స్పెక్టెడ్ బూమ్ కృష్ణాష్టమి రావడం మరొక అదృష్టమైంది కృష్ణుడికి సంబంధించినటువంటి స్టోరీ కావడం నార్త్ ఇండియాలో ఎక్కువగా యాదవాస ఎక్కువగా ఉండటం అక్కడ విపరీతంగా ఇప్పుడు పదిహేను వందల స్క్రీన్లకు వెళ్ళిపోయింది అది ఒక రకంగా చెప్పాలంటే నిఖిల్ జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపకాన్ని అందించింది ఇందులో డైరెక్టర్ స్పెషాలిటీని నార్త్ ఇండియన్స్ కూడా గుర్తు చేసుకుంటున్నారు కొన్ని డైలాగులు అది తెలుగులో ట్రాన్స్లేషన్ చూస్తే అనుపమ్ కేర్ ద్వారా కార్తికేయ టూలో వాడిన డైలాగులు శ్రీకృష్ణుని దేవుడు అని ముద్ర వేసి మనుషులకి ఈ లోకానికి దూరం చేయకూడదు అతను ఒక అపారమైన మేధా ఉన్నతమైన విలువలతో జన్మ తీసుకుని మనతో మన మధ్యలో భూమి మీద నడిచిన మనిషి అతను చెప్పిన ధర్మం మతం కాదు మన జీవితం భగవద్గీతతో కోట్ల మందికి దారి చూపిన అతనికన్నా గొప్ప గురువు ఎవరు తన సామ్రాజ్య ప్రజల రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారక నగరం కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు చూపులతోనే మనిషి మనసులోని మాటలను చెప్పే అతనికొన్న గొప్ప సైకాలజిస్ట్ ఎవరు వేణుగానంతో గోపికల్ని గోవులని కట్టిపడేసిన అతనికన్నా గొప్ప మ్యూజిషియన్ ఎవరు విద్యారోగ్యంతో కూడినటువంటి సూచనలు చెప్పిన అతనికన్నా గొప్ప వైద్యుడెవరు ధర్మం కోసం యుద్ధం చేయమన్న అతనికన్నా గొప్ప వీరుడెవరు కరువు కష్టాలు లేకుండా చూసుకున్న అతనికన్నా గొప్ప రాజు ఎవరు యజ్ఞ యాగాదులతో ప్రధానమైనటువంటి వర్షాలతో వర్షాలను కురిపించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న గొప్ప సెమటాలజిస్ట్ ఎవరు అన్కండిషనల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని ఆపగల అతనికన్నా గొప్ప క్రైనటిక్ ఇంజనీర్ ఎవరు అతను ఒక ఫైటర్ సింగర్ టీచర్ వారియర్ డాక్టర్ వాట్ నాట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇది ప్రధానమైనటువంటి అంశం ఈ పాయింట్స్ ఇప్పటిదాకా మత సామరస్యం పేరుతో ఒక మతాన్ని అవహేళన చేసే సినిమాలకు అలవాటు పడినటువంటి నార్త్ ఇండియన్స్కి హిందూ ధర్మాన్ని ఎక్కువగా ప్రేమించి ఎక్కువగా ఆదరించి ఎక్కువగా ఆచరించేటువంటి చోట్లన ఇది రావడం అన్నటువంటి పెద్ద ఫెచ్చింగ్ అయింది